విశాఖపట్నం నియోజకవర్గం సమన్వయకర్త ఆడారి ఆనంద్ కుమార్ ఆదేశాల మేరకు 62వ వార్డు త్రినాదపురంలో కన్వీనర్స్ గృహసారథుల సమావేశం జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ మెంబర్ మరియు 62వ వార్డు కార్పొరేటర్ బల్లా లక్ష్మణరావు అధ్యక్షతన సమావేశమయ్యారు. 40, 61, 62, 63 వార్డు ఇన్ఛార్జ్ కన్వీనర్ బోగవిల్లి నాగభూషణం ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది. వీరిరువురూ కలిసి కన్వీనర్సు మరియు గృహసారథులను ఉద్దేశించి ప్రసంగిస్తూ రానున్న ఎన్నికల్లో మన పశ్చిమ నియోజకవర్గం నుండి ఆడారి ఆనంద్ బాబుని గెలిపించుట మన ముఖ్య ఉద్దేశమని, అదేవిధంగా మన రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకొనుట మన బాధ్యత అని, ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన పథకాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్లిటకు మనమందరం కలిసికట్టుగా పనిచేయాలని అన్నారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న పథకాలన్నీ కూడా ప్రజలకు అందరికీ సరైన మార్గంలో అందుతున్నాయా లేదా అనే విషయాన్ని గమనించాలన్నారు. కన్వీనర్స్ కు మరియు గృహసారథులకు 5 లక్షల రూపాయల గ్రూప్ ఇన్సూరెన్స్ పథకము అందరూ వినియోగించుకోవాలని తెలియజేశారు.